ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి అలియాస్ జగన్ మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటన ఇచ్చేశారు ఇక్కడ ఉన్న ఈ జిల్లా అనేక సమస్యలు ఏమున్నాయో మా జిల్లా అధ్యక్ష హరిప్రసాద్ వివరించారు యాక్చువల్లీ మొత్తం ఈ జిల్లాలో ముఖ్య సమస్యలు ఏమున్నాయో అని వివరించారు ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి విన్నతి పత్రం ఇవ్వడానికి నిన్న ఎస్పీ గారిని గాని కలెక్టర్ గారిని మేము పర్మిషన్ అడిగితే కుదరదు ఆయన హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్ వెళ్ళిపోతున్నాడు ఇంకా మేము ఆయన పట్టుకోవాలంటే మేము కూడా హెలికాప్టర్లు కొనుక్కోలేము అందరం మేము కూడా నాలుగు హెలికాప్టర్లు కొనుక్కొని ఆయనతో పాటు పైన పోయి కనబడి చేసుకోలేము అలాంటి పరిస్థితిలో వచ్చేసినాడు ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో బండ్లకే పెట్రోల్ బయలుపోతున్నాడు ఆయన మాకు హెలికాప్టర్కి స్తోమత లేదు మా పార్టీకి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు తెలుసుకునే విషయం ఏమంటే ఈరోజు కుప్పంలో అంగరంగ వైభవంగా ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలికారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు తెలియదు ఆ నిధులను ఏ డబ్బులు ఎవరి డబ్బులు అర్థం కానీ స్కూల్ బస్సులు పిల్లల స్కూల్ బస్సులు తిరుపతి నుంచి జిల్లా నుంచి ప్రతి చోటు స్కూల్ బస్సులు స్కూల్ సెలవు ప్రకటించేశారు అంటే ఆయన ఒక నియోజకవర్గం వస్తే అక్కడ సెలవులు ప్రకటించాలా మొన్నటి మొన్న ఒక జీవో తీసుకొచ్చారు బట్ట బ్యానర్లే కనపడాలి ఎక్కడ కూడా ఫ్లెక్సీలు వేయకూడదు అన్నారు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రంగుల రంగుల వైసీపీ ఫ్లెక్సీలు కనిపించాయి అంటే మీకు నిబంధన లేదా అంటే ఆ ఒక మీరు తీసుకున్న జీవో మీకు మాత్రమేనా లేదా జనసేన పార్టీ వాళ్ళకు కూడా ఉందా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుందంటే నాలుగు రోజుల ముందే మీరు జీవో తీసుకొచ్చారు బ్యానర్లు ఫ్లెక్సీలు వేయకూడదు బట్టతోనే బ్యానర్లు వేయాలనేసి ఇప్పుడు అక్కడ ఏమేశారు నాయనా దేంత కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు కూడా చూపించాను హాస్పిటల్కి తీసుకెళ్ళేసరి అదేవిధంగా ఈ మంత్రులు అందరూ కూడా నిన్నటి దినం మనం చూస్తుంటాం రోజవ్వ ఎంత పనిచేసింది చూసారా మేమంతా ఆయన అడ్డుకుంటే సవాల్ చేసింది సరే వస్తామక్క అవ్వ అంటే ఇంటికి పోలీసులు ఉదయం 5 గంటలకు పంపించి అరెస్ట్ చేయించి నిన్న మనంతా చూసాం జరిగిందో నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు రోజవ్వ గారిని సరే మాకైతే స్తోమత లేదు మేము ఇంటికి రావాలంటే మమ్మల్ని పోలీసులు పెట్టుకుంటారు మనుషులు పెడతారు అందబలం అంగబలం అన్నీ ఉపయోగించి మమ్మల్ని అడ్డుకున్నారు మీరు మంత్రే కదా మీకు సెక్యూరిటీ ఉంది మనుషులు ఉన్నారు అన్నీ ఉన్నది సరే మీరు రండి తిరుపతికి మా ఇంటికి సరే మీరు రండి మా ఇంటికి రాకపోతే సరే ఎక్కడ తిరుపతి ప్లేస్ చెప్పండి మేమంతా వస్తాం జన సైనికులు మేము జనసేన పార్టీ నాయకులు అందరం మమ్మల్ని వస్తాం అందరం కూర్చుందాం మంచిగా కాఫీకో టీకో టిఫిన్కో ఇంకేమైనా సరే అన్నిటికీ మేము సిద్ధం మీరు నగరి నియోజకవర్గంలో ఈ 8 సంవత్సరాల పాటు ఏమి అభివృద్ధి చేశారు మీ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీరు నిరు చెప్పగలరా నిజంగానే మీరు అభివృద్ధి చేసి ఉంటే మేము మీకు సలాం కొడతాం లేదంటే మేము అక్కడి నుంచి విమర్శ మళ్ళీ విమర్శ మొదలెడతాం మీరు సిద్ధమేనా ఈ సవాల్కి మేము ఇంక రాము మీరు మమ్మల్ని రమ్మడము మేము పొద్దున 5 గంటలు వేయడము మీరు పోలీసులు పంపించడము ఇవన్నీ మాకు నచ్చలేదు పద్ధతులు ఈసారి మీరే రండి మా దగ్గరికి మీరే తిరుపతికి రండి సవాల్ స్వీకరిస్తారా తిరుపతిలో ఎక్కడైనా సరే మా ఇంటికి వచ్చినా పర్లేదు లేదా ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా పర్లేదు 8 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి 8 సంవత్సరాల ముందు మీ కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మీ కుటుంబ పరిస్థితి ఏంటి ఈ 3 సంవత్సరాల ముందు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్థిక లావాదేవీలు మీ ఆస్తులు ఏంటి ఈ 3 సంవత్సరాల తర్వాత నీ ఆస్తులు ఏంటి అని కూర్చొని మాట్లాడదాం కాబట్టి మీ కార్లు మీ షికార్లు అన్నీ మాకు తెలుసు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మేము ఏ సవాలుకైనా స్వీకరణ కానీ దయచేసి వచ్చే ముందు మాత్రం మేకప్ వేసుకొని రావా ఎందుకంటే మా పార్టీలో చాలామంది పిల్లలు తడుచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.